గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. ఈరోజు మీ యొక్క పాఠ్యపుస్తకాన్ని తెరిచి మనం ఇంత ముందు తరగతిలో గుణింత పదాలు చదువుకున్నాం కదా, ఇప్పుడు మూడో బిట్ చూడండి. పేజీ నెంబర్ 7లో మూడో బిట్టు కింది బొమ్మలు చూడండి, సరి అయిన పేరును గుర్తించండి. మొదటి బొమ్మ ఏంటది? కాకరకాయ. ఈ కాకరకాయకి 4 పదాలు ఇచ్చారు. ఆ 4 పదాలలో ఏ పదం అయితే సరిగ్గా ఉంటుందో ఆ అక్షరానికి 0 పెట్టాలి. మనం ఇప్పుడు గుర్తించాలి. చూడండి, కాకరకాయ చూడండి నానా. కాకరకాయ, కకారకాయ, కాకరకాయ, కాకారకాయ. చూడండి, 4 పదాలలో ఏ పదం మనం చదువుతున్నప్పుడు శబ్దం రైట్ కరెక్ట్గా అనిపిస్తుందో ఆ పదానికి 0 పెట్టాను. చూడండి రెండవది, కందిరీగా. ఇప్పుడు చూడండి మొదటి పదం, కందిరీగా, కిందిరీగా, కందిరీగా, కందిరీగా. చదవండి, కందిరీగా, కిందిరీగా, కందిరీగా. ఏది కరెక్ట్? చూడండి మూడవది, నూరు, నూరు. చూడండి, నూరు, నురు, నురు, నూరు. అక్కడ చూడండి ఏ పదం? నూరు. చూడండి, చేపల చెరువు, చేపల చెరువు, చెప్పల చెరువు, చాపల చెవులు, చీపల చెరువు. ఏది రైట్ ఇందులో? మొదటిది. 5వ చూడండి, పొడుగు కోటు, పొడుగు కోటు, పొడుగు కోటు, పొడుగు కోటు. ఏది రైట్ ఇందులో? చూడండి, రేలు, రౌలు, రెలు, రైలు. పౌడరు, పాడెరు, పోడరు, పీడరు. ఈ యొక్క బొమ్మ ఏంటి? పౌడరు. చూడండి నానా, నేను ఈ బొమ్మ ఆధారంగా పదాలు చదివాను. ఏ పదం ఈ 4 పదాలలో ఏ పదం అయితే కరెక్ట్ ఉందో దానికి సర్కిల్ని పెట్టాను. ఎవరైనా పిల్లలు అర్థమైంది కదా మీకు అందరికీ? ఒకసారి చదవండి. చదివినాక దీర్ఘాలను బట్టి ఈ యొక్క బొమ్మను బొమ్మ ఆధారంగా పదం ఏంటో తెలుసుకొని 0 పెట్టాను. ఎవరైనా పిల్లలు ఇప్పుడు చూడండి, పేజీ నెంబర్ 7లోనే 4వ బిట్టు కింది వాక్యాలు చదవండి. చదవండి పిల్లలారా. మంచివారి మాటలు మనకు మేలు చేయును. మంచివారి మాటలు మేలు అంటే మంచి, మంచివారి మాటలు మనకి మంచి చేస్తాయి. సెకండ్ వన్, చదువుకుంటే మనకి తెలివి పెరుగుతుంది. చదువుకుంటే మనందరికీ ఏమవుతుంది? తెలివి పెరుగుతుంది. రోజు మనం ఆటలు ఆడుకోవాలి. రోజు మనం ఆటలు ఆడుకుంటే మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. కలసి ఉంటే కలదు సుఖం. మనందరు కలిసి ఉంటే సుఖంగా ఉండవచ్చు. గోరంత దీపం, కొండంత వెలుగు. మనకి ఎలా ఉంటుంది దీపం? ఎగ్జాంపుల్, మనకి కరెంటు ఉండదు, అప్పుడు మన అమ్మ ఏం చేస్తుంది? ఆ యొక్క దీపం వెలిగిస్తుంది. అంత చిన్న దీపమైనా మనకి ఆ గదంతా వెలుగునిస్తుంది కదా. అందుకే సామెత పొడుపు కథ ఏంటి? గోరంత దీపం, కొండంత వెలుగు. ఏంటది దీపం? తెరణ పిల్లలు ఈరోజు హెచ్డబల్ ఏంటంటే, మీ యొక్క పాఠ్యపుస్తకాన్ని తెరిచి పేజీ నెంబర్ 7లో నేను ఏదైతే చెప్పానో 3వ బిట్టు 4వ బిట్టు మళ్ళీ ఒకసారి చదవండి. మీకు ఏదైనా అర్థం కాకుంటే నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి. తెరణ పిల్లలు కంపల్సరీ చదవడం ముఖ్యం. సరేనా? ఒక్కొక్క అక్షరం ఆధారంగా పదాన్ని చదవండి. సరేనా? ఓకేనా పిల్లలు? అర్థమైంది కదా? రేపటి తరగతిలో పేజీ నెంబర్ 5లో
సారీ పేజీ నెంబర్ 8 9 గుర్తులతో పదాలేంటో చదువుకుందాం. సరేనా పిల్లలు? ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈరోజు హెచ్డబ్ల్యూ పేజీ నెంబర్ 7 మూడో బిట్టు 4వ బిట్టు నేను ఏదైతే చెప్పానో మళ్ళీ ఒకసారి చదవండి. ఏదైనా ఇబ్బందులు అనిపిస్తే, ఏమైనా సమస్యలు అనిపిస్తే నా నెంబర్కి కాల్ చేయండి. సరేనా పిల్లలు? థ్యాంక్ యూ ఎవ్రీవన్.